సినిమా ప్రొడ్యూసర్స్. ఇందాక అరవింద్ గారిని ముఫాసా అన్నారు ఎవరు, సో ముఫాసా ఎస్కే అని. ముఫాసా కాదు ఆయన, ఆయన ధోని. ఎందుకంటే ఐపీఎల్ ఫ్రాంచైజీలో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ ఏది? చెన్నై సూపర్ కింగ్స్. ధోని చూసి ఆడేస్తుంటారు ప్లేయర్స్ అందరూ, ధోని వెనక ఉన్నాడని ఆడేస్తుంటారు ప్లేయర్స్ అందరూ. సో వెనక ఆయన ఉన్నాడని తెలిసి ఆడేస్తూ ఉంటారు. సో బన్నీవాస్ గారు ఆ టైప్ అలా వచ్చి ఆయన సక్సెస్ఫుల్ అయిపోయి జిఏ టూ బ్యాండర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొచ్చారు. ఆయన ఒక బెస్ట్ ప్లేయరు, ఆ తర్వాత మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడ్యూసరు మా ఎస్కేఎన్. సో ఆయన రూట్లో వచ్చేసారు. నెక్స్ట్ ఇప్పుడు మన విద్యా గారు రాబోతున్నారు. సో కాబట్టి మన అరవింద్ గారు ధోని, సో నువ్వు ముఫాస్ అని పిలుచుకోవచ్చు. సో బన్నీవాస్ గారికి, టీమ్కి, విజయ్ గారికి ఈ సినిమా మంచి హిట్ అయ్యి వాళ్ళకి ఇంకా మంచి పేరు రావాలి. అండ్ జిఏ టూ బ్యానర్లో చాలా చాలా డిఫరెంట్ కంటెంట్స్, ప్రతిసారి ఒక డిఫరెంట్ కంటెంట్తో వస్తుంటారు వాళ్ళు. సో నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. క్రియేటివ్ ప్రొడ్యూసర్ అంటే తప్పే లేదు బ్రదర్, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ కూడా మాత్రం క్రియేటివిటీ ఉంటేనే ఇలాంటి కంటెంట్స్ బయటకు వస్తాయి. కాబట్టి సో ఐ కెన్ యాక్సెప్ట్ దట్.